व्हाट्स अप गाइस, कैसे हो? अंदरा नरू, आई होप एवरीवन डूइंग ग्रेट गाइस। ये रोजु हेडे इन माय लाइफ, सो वन डे लो नेनु एम चेयबोतुन्नानु एम चेस्तानु अनेदि ई व्लॉग अन्नमाट। सो लेट अस स्टार्ट अवर व्लॉग गाइस। इप्पुडु टाइम अराउंड 7:50 अयिंदि। सो सन कूडा इंका रालेदु, चूडोच्चु मीरु सन कूडा रालेदु। अंड नेनु एप्पुडु 7 की 7:30 మధ్యలో అయితే లెగిస్తాను, బికాజ్ ఎందుకంటే నేను నైట్ చాలా వర్క్స్ అయితే ఉంటాయి, అంటే ఎడిటింగ్ వర్క్ అనగా సమ్ ఎడిటింగ్ వర్క్, అంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటాను, సో నైట్ టైం, సో దానివల్ల నేనైతే లేట్గా లెగిస్తుంటాను అన్నమాట। అండ్ డైలీ రొటీన్లోనే మార్నింగ్ కంపల్సరీ చాయ్ అయితే ఉండాలి, సో అది మాత్రం పక్క। అండ్ ఇప్పుడైతే కొన్ని వర్కౌట్స్ అయితే చేస్తాను, మీరు అనుకోవచ్చు టెర్రస్ మీద ఏంటున్నాడు అని। యాక్చువల్లీ నేను ఏ టైంలో అనేది ఎక్కడున్నా, వైజాగ్లో ఉన్నా, నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నా, ఎక్కడున్నా సరే సమ్ వర్కౌట్స్ అయితే చేస్తాను। సో ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్లోని కొన్ని కామన్ థింగ్స్ అనే ఉంటాయి నా లైఫ్లో, సో ఆ కామన్ థింగ్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। అండ్ నైట్ టైం ఎప్పుడు లేట్గా పడుకుంటాం కాబట్టి, బికాజ్ ఈ టైం అయిపోతుంది అన్నమాట, మార్నింగ్ లెగ్స్ అలవాటు అస్సలు లేదు। కాకపోతే రన్నింగ్ ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే, ఐ మీన్ వెళ్ళేవాడిని, ఒకప్పుడు ఈ మధ్య వెళ్ళడం లేదు, ఎందుకంటే ఈ కరోనా టైం వల్ల వెళ్ళడం లేదన్నమాట। సో కొన్ని వర్క్స్ అయితే చూసేయండి, సో పెద్ద ఇదేం కాదు, సో డైలీగా సింపుల్గా ఇంటి దగ్గర చేసుకున్నవి అయితే నేను చేస్తాను, సో చూసేయండి గాయ్స్। గాయ్స్ సారీ, సో కొంత ఒక 5 మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే చేశాము, సో నెక్స్ట్ డంబుల్స్ అన్నమాట। సో డంబుల్స్ అంటే నేను ప్రత్యేకంగా పర్చేసం చేయలేదు, జస్ట్ ఇటుకి బెడ్డతోనే డంబుల్స్ అయితే చేస్తాను అన్నమాట। సో ఎలా చేస్తాను చూడండి, ఓకే ఇలా ఇలా ఉంచుకొని, సో ఈ టైప్లో ఉంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రతి సెట్కి 10 చేస్తాను, 10 చొప్పున చేంజ్ చేస్తుంటాను అనమాట హ్యాండ్, ఒక్కసారి 50 అలా చేయను, ఎందుకు అంటే సో పెయిన్స్ వచ్చేస్తుంటాయి, సో దానివల్ల 10 ఇటు 10, లెఫ్ట్ హ్యాండ్ 10, రైట్ హ్యాండ్ 10 అలా కంప్లీట్గా చేస్తారనమాట। సో చూసేయండి గాయ్స్, గాయ్స్ మీరు ఈ ఎక్సర్సైజ్లోనే మీరు ఒకటి గమనించి ఉంటారు, ఎక్కువగా నాకు జంప్స్ కనిపించాయి, ఈ జంప్స్ వల్ల అడ్వాంటేజ్ చెప్తాను చూడండి, జంప్స్ వల్ల ఎక్కువ క్యాలరీస్, ఐ మీన్ జంప్స్, సో జంప్ చేస్తున్నారు కదా, సో అదనమాట। యాక్చువల్లీ మీకు స్కిప్పింగ్ తాడు ఏం అవసరం లేదు, నార్మల్గా మీరు జంప్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట, అంటే ఏజ్ డిపెండ్ ఆన్ ఏజ్ అనుకోండి, కాకపోతే ఏజ్ సరైన ఏజ్ ఉంటే మాత్రం, హైట్ పెరిగే ఏజ్ ఉంటే మీరు జంప్స్ ఎక్కువ చేస్తున్న కొలది హైట్ పెరుగుతారు, సో వెంటనే పెరిగిపోతారని చెప్పను, ఒక 1 ఇయర్ అలా చేస్తుండాలి। సో నేను నా డైలీ ఎక్సర్సైజెస్లోనే జంప్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే కారణం అదని చెప్పను కానీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, సో కొంచెం తక్కువ కష్టపడినా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యి, సో బెల్లీ ఉంటుంది అది, సో పొట్ట తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట। సో ఈ మధ్య క్వారంటైన్ టైంలో మనకి పొట్ట అనేది బీభత్సంగా పెరిగిపోయింది, సో అది తగ్గించుకుందామనే ప్రాసెస్లో ఉన్నాను రీసెంట్, సో చూద్దాం ఇంకా ఇంకా చాలా పనులు అయితే ఒకరోజు ఉన్నా హెడే ఇన్ మై లైఫ్, సో నా లైఫ్లో జరిగే అన్ని, సారీ గైస్ అండ్ నాయిసెస్ అన్నీ వస్తాయి, సో ఏమనుకోకండి, ఎందుకంటే మైక్ అటాచ్ చేయలేదు,
బికాజ్ ఎందుకు అంటే కొంచెం వింతగా చూస్తున్నారన్నమాట. సో ఇంట్లో వాళ్ళు అండ్ బయట అంతా, సో అది ఇంత బల్కీగా ఉంటుంది కదా. సో దానివల్ల నెక్స్ట్ ఈరోజు ఒక పని అయితే ఉంది, మాకు ఒక ట్రీ ఉంది. సో దిస్ ఈజ్ ట్రీ అండ్ జామ చెట్టు, అండ్ దానికి చాలా ఎక్కువ కాయలు అవి ఉన్నాయన్నమాట. సో దానికి తీయాలి. సో కొన్ని శాంపుల్గా చూసేయండి. గ్యాస్ చూసారు కదా. సో ఆ కాయలు అయితే మనం తీయాలన్నమాట. అండ్ సన్ ఇంకా రైజ్ అయితే రాదు, సన్ రైజ్. సో దాన్ని టైం లెస్ పెడదాం అనుకుంటున్నా, కాకపోతే మబ్బులు దాన్ని అడ్డేసాయి. సో చూద్దాం టైం లెస్ ఎలా వస్తుంది. లెట్స్ జంప్ ఇన్ టు ద టైం లెస్. గ్యాస్ మనకి టైం లెస్ అంత అద్భుతంగా ఏం రాలేదు, ఎందుకంటే సన్ ఏంటి అంటే మబ్బులు నుండి అడ్డుగా ఉండిపోయి సో కరెక్ట్గా రాలేదన్నమాట. అండ్ ఇప్పుడు ఫుల్గా ఎండ కొట్టేస్తుంది. సో కిందకైతే వెళ్ళిపోదాం. సో డైలీ రొటీన్లో చాయ్ అయితే కంపల్సరీ అన్నాం కదా, సో అది తాగేసి అండ్ నెక్స్ట్ పని ఏంటో నేను చూపిస్తాను. అండ్ లెట్స్ గో. డైలీ రొటీన్లోనే మనకి టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకు నేనైతే టీ తాగుతున్నాను. అండ్ దీంతో పాటు ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్లో అనుకుంటా నాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. సో అది ఏంటి అంటే టీ, ఐ మీన్ కాఫీ కప్ అనమాట. సో ఆ కాఫీ కప్ మీద మన నేమ్ కూడా ఉంటుంది, నేమ్ అండ్ ఫోటో అన్నీ ఉంటాయి. సో అది మీకు చూపిస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని అది చూపిస్తాను అనమాట. గైస్ టీ తాగడం అయిపోయింది అండ్ ఇంకొకటి చూపిస్తాను అన్న కదా మీకు గిఫ్ట్. సో చాలా బాగుంటుంది, సో నాకైతే చాలా ఇష్టం. దాన్ని పాడు చేయడం ఇష్టం లేక సో దాంట్లోనైతే నేను కాఫీ కానీ టీ కానీ వేసుకోవట్లేదు అనమాట. సో ఇది అండ్ చూడొచ్చు ఇక్కడ మన పిక్చర్ అయితే ఉంది. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో అయితే వచ్చింది, దగ్గర దగ్గర మనకి 5 ఇయర్స్ అయితే అయిపోతుంది, 5 or 3 ఇయర్స్ అయిపోతుంది ఇంచుమించుగా. అండ్ విషింగ్ యూ అనదర్ ఇయర్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అండ్ యువర్ సిస్టర్స్ నీల్మా అండ్ నీల్మశ్రీ అండ్ హ్యాపీ బర్త్డే అవర్ క్యూట్ బ్రదర్ అనేసి చెప్పి ఇక్కడ ఫోటో అయితే ఉంది. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటి గిఫ్ట్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ దీన్ని పాడు చేయడం ఇష్టం లేక ఇందులోనే తాగడం లేదనమాట. సో మనం యూజ్ చేస్తే పాడైపోతుందని సో ఈ బాక్స్లో పెట్టేసి మనమైతే ఈ బాక్స్లో ఇలా పెట్టేసి దాసాను. సో ఎందుకంటే గిఫ్ట్ కదా జాగ్రత్తగా ఉంచుకోవాలని, సో అదనమాట. అండ్ ఇక్కడ అదే పెట్టేద్దాం. ఐ మీన్ చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది అనమాట. ఇది ఉంది జస్ట్ ఫ్రేమ్, అప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాం. సో ఇక్కడ కొటేషన్ అయితే ఉంది, మ్యాన్ హూ ఈజ్ ఇన్ ఏ హంగ్రీ క్యూట్ అని ఉంది. సో కరెక్ట్ మీనింగ్ కూడా లేదు దీనికి, కాకపోతే అప్పట్లో మనకి 9th or 10th అనుకుంటా ఈ గిఫ్ట్ అయితే వచ్చింది. సో జస్ట్ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇదే. అండ్ ఎవరు నాకు అంతవరకు ఇవ్వలేదు. అండ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే ఇచ్చాడు, తన పేరు మణి అనమాట. అండ్ బర్త్డే గిఫ్ట్స్ అయితే నాకు పెద్దగా ఏమీ రాలేదు, ఎందుకంటే నేను బర్త్డేస్ జరుపుకోను, సో పడవు. సో అందుకు బర్త్డేస్ అయితే చేసుకోవడం వల్ల గిఫ్ట్స్ అనేవి రావు అండ్ చేసుకున్నా ఇచ్చేవారు ఎవరు ఉండరన్నమాట. ఇంకోటి ఐ థింక్ చాలామంది ఉంటున్నారు, సో ఇక్కడ డార్క్ సర్కిల్ అయిపోతున్నాయని. సో దాని గురించి చిన్న రెవెన్యూ అయితే చేసుకొని అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే బాగా డార్క్ష్ అయిపోయి, అంటే ఐ మీన్ నేను ఎడిటింగ్ చేస్తుంటాను కదా, సో దానివల్ల ఇక్కడ బ్లాక్ సర్కిల్స్ టైప్ వచ్చేసాయి కళ్ళ కింద. అండ్ నిద్ర అయినా సరే ఉండకపోతే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ దాని గురించి చిన్న రెమెడీ అయితే చూశాను, సో టీవీలో అనుకుంటే ఎక్కడ చూశాను సంథింగ్, సో అదైతే ట్రై చేద్దాం. సో వర్కౌట్ అవుతుంది లేదో తెలీదు, కాకపోతే స్టాప్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను. సో ఇదేంటి అంటే శనగపిండి అండ్ మిక్సింగ్ అయిపోయాయి ఆల్రెడీ ఇందులోనే. సో అందరికీ తెలిసిన రెమెడీ ఇది, కాకపోతే డార్క్ సర్కిల్స్ పోతాయి అన్నారు.
సో పెరుగు కానీ పాలు కానీ వేయాలి అండ్ పసుపు వేయాలి. సో డార్క్ కటింగ్ ఈ ప్లేస్ ఉంది కదా, సో ఇదంతా బ్లాక్ అయిపోయింది అండ్ పసుపు ఒకటి వేయాలి. సో వేద్దాం. ఐ థింక్ ఓకే కట్ చేసేద్దాం. Think it's enough. అప్లై అయితే చేస్తాను, కాకపోతే అది మీకు చూపించను. ఓకే బాయ్ గైస్. అండ్ నెక్స్ట్ పని అయితే అది జస్ట్ అప్లై చేసుకొని జస్ట్ ఒక 20 మినిట్స్ ఉండేసి వాష్ చేసుకోవడమే. సో అంతే అన్నమాట. A few moments later. 20 మినిట్స్ తర్వాత వాష్ అయితే చేసుకున్నాను. సో ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు చెప్పండి. అండ్ ఐ థింక్ వైట్గా అయిపోతుందని కాదు, సో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సో రిమూవ్ అయిపోతాయి అనమాట. సో దాని గురించి ఏమైనా రాస్తాం తప్ప సో పెద్దగా వైట్గా అయిపోతాము అది అనిసే కాదనమాట. సో ఎవరైనా న్యాచురల్గా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు గాయస్. మీకు ఐ థింక్ అన్నీ ఇండోర్ అయిపోతున్నాయి అనుకుంటున్నారు కదా, సో యాక్చువల్లీ అవుట్డోర్ పని కూడా ఉంది. అండ్ నేనైతే ఎప్పుడు ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత బాత్ అయితే చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ముందు తినేద్దాం, తినేసి స్నానం చేసేసి బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఏదో చిన్న పని చూసుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. గైస్ బయటికి వెళ్ళి చిన్న పని అయితే ఉందన్నాను కదా, యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది మనం వ్లాగ్ అనేది మనం ఇంట్లోనే షూట్ చేస్తున్నాం, అంటే ఇండోర్లోనే షూట్ చేస్తున్నాం కాబట్టి. సో ఒక మంచి లొకేషన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచర్ అటువంటిదే చూపిద్దాం అనుకుంటున్నా. సో అందుకు మనమైతే బయటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నాకు యాక్షన్ కెమెరా లేదు కాబట్టి నేనైతే బైక్ మీద వెళ్ళింది అయితే చూపించట్లేదు, డైరెక్ట్ లొకేషన్లో కలుద్దాం. అండ్ యాక్షన్ కెమెరా కొన్న తర్వాత బైక్ మీద కూడా తీస్తాను, కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ మోటో వ్లాగర్ అనమాట, ఐఎమ్ జస్ట్ ఏ వ్లాగర్. ఓకే సో అర్థం చేసుకోండి గాయస్. అండ్ ఇంకొకటి, అండ్ నా బైక్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కార్ట్లో ఒక వీడియో అయితే వదిలేస్తాను, సో అక్కడ ఉండితే చూడొచ్చు గ్లామర్ బైక్. ఓకేనా, సో డైరెక్ట్గా మనం లొకేషన్లో అయితే కలిసేద్దాం. సో అక్కడ మీకు మంచి నేచర్ అయితే చూపిస్తాను. ఒక నాకు చిన్న పని అయితే ఉంది, సో బైక్కి మనకి గాలి అయితే లేదు, సో అది కొట్టించేసుకొని అక్కడ నుండి పెట్రోల్ వేయించేసుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్గా లొకేషన్. సో బెస్ట్ నేచర్ని మీకు చూపించేస్తాను, సో పరిచయం చేసేస్తాను. బెస్ట్ మౌంటైన్స్ అండ్ అన్నీ సూపర్గా ఉంటుంది. సో అది ఒక సస్పెన్స్ అనుకోండి మీరు, డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. గాయస్ డెస్టినేషన్ అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ అంటే మా ఇంటి నుండి 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట, అంటే చూసేయండి. అండ్ చంద్రమ్మ గుడి అంటారు దీన్ని. సో మొత్తం హిల్సే ఉంటాయి, మొత్తం కొండలే ఉంటాయి అనమాట. సో ఎండ దివసంగా ఉంది, 12 అయింది కరెక్ట్గా. సో ఎవరైనా వచ్చినా ఇక్కడ కాల్ కడుక్కొని రావాలి యాక్చువల్లీ టెంపుల్లోకి, ఎందుకంటే పుట్టిన దేవుడు అనమాట. సో దానివల్ల అండ్ వాటర్ అనేది ఆ మీద నుండి వస్తుంది. సో చూడొచ్చు నేను వచ్చే దారి అంతా అది. సో అలా వచ్చాను నేను యాక్చువల్లీ. క్లైమేట్ వచ్చి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో
చూడొచ్చు. ఇవన్నీ వాటరు మనకి వాటర్ ఫాల్స్ సంబంధించి వెళ్తుంది అనమాట. సో మీద నుండి సో చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో వచ్చేది కూడా ఈ మీద నుండి వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో నేనే మైక్ అనేది తేవడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై మైక్. సో అందుకే నేను వెళ్తే ఇలా తీస్తున్నాను. సారీ గైస్. ఫైనల్లీ మన మాస్క్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే కరోనా టైం కదా, సో అందుకనమాట. అండ్ డెస్టినేషన్ అయితే ఇది, అండ్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో మీదకైతే వెళ్దాం. మీదకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. అంటే ఇక్కడ చాలామంది కొంచెం వింతగా చూస్తున్నారు అనమాట. అందుకే వ్లాగింగ్ అనేది కంప్లీట్గా తీయలేకపోతున్నాను, ఎందుకంటే కొత్తగా ఉంటుంది కదా. సో దట్స్ ది రీజన్. అన్నీ చాలా ఎక్సలెంట్ ఉంటాయి. సో అందుకే మీకు ఈ నేచర్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెష్ ఆక్సిజన్ అనమాట. చూడండి ఒకసారి గాయస్, అండ్ ఎంత బాగుందో. సో ఇటువంటిది ఎక్కడ లొకేషన్ మీరు చూడకపోవచ్చు. అండ్ నేను ఇంకా ఇది ఘాటీ రోడ్ సెక్షన్ అంటారు. సో నేను మీదకు వెళ్ళి చూపిస్తాను. సో ఎక్కువ దూరం ఏం కాదు. సో కొంత దూరం అయితే వెళ్తాను. సో వీలున్నంత వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ టెంపుల్ ఇంకొకసారి చూసేయండి. మళ్ళీ చూస్తామో లేదో తెలియదు, ఎందుకంటే యాక్షన్ కెమెరా లేదు కదా. సో చాలా ఫేమస్ గాడ్ అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే వస్తారో సో వాళ్ళకైతే ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ మీద కనిపిస్తుంది చూసారా, అవన్నీ పొలాలు అనమాట. సో కొండ మీద పొలాలు వేస్తారు. ఇక్కడ గిరిజనుడు కొండ మీద పొలాలు వేస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో అదంతా పైనాపిల్ పంట కానీ రకరకాల పంటలు వేస్తారన్నమాట. సో కొండ మీద పండించడం ఏంటంటే అంటారు కదా, సో ఎగుడు భూమి అలా అలా పండిస్తారనమాట అదంతా. సో ఇది టెంపుల్ ఇలా ఇలా దారి ఉంటుంది. నేను వచ్చే దారి ఇలా ఉంటుంది సీతంపేటకి. సో ఇలా రావాలి. యాక్చువల్లీ నేను ఇలా వచ్చాను. ఇక్కడ నుండి 6 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం. సో చలో మనం కొంచెం మీదకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ కాకపోతే ఇప్పుడు వెళ్తాను అండ్ కింద చూపిస్తాను మీకు రోడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో కంప్లీట్గా అండ్ దిస్ ఈజ్ ద రోడ్ అనమాట. సో ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఇంకా మీద ఉన్నాయి. సో ఘాటీ రోడ్ సెక్షన్ అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ నేచర్ని చూపిద్దామనే ఒక డిసిషన్తో అయితే ఇక్కడికి వచ్చానమాట. చూడండి గాయ్స్, ప్యూర్ ఆక్సిజన్. సో చూసారా క్లైమేట్ ఇలా ఉంటుంది. ఇంకా మీదకి వెళ్దాం. ఇంకా మీదకి వెళ్ళి మీద నుండి చూద్దాం. సో ఎలా ఉంటుంది ఏంటన్నది. చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మబ్బులు మాత్రం హైలైట్ ఉన్నాయి గాయస్. అండ్ మబ్బులు చూడండి, సో మామూలుగా లేవు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. సో మాస్క్ తీయట్లేదని అనుకోకండి గాయస్, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఒక గ్రామంలో కరోనా కేసు వచ్చిందని అన్నారు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నా భయం నాకు వల్ల నేను తీయడం లేదు. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. సో ఇంకా మీదకి వెళ్దాం. సో ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం. ఓకే లెట్స్ గో గాయస్. ఐ థింక్ ఇంకా మీదకి వెళ్ళొచ్చు, అంటే ఇంకా ఉంది ప్లేస్. కాకపోతే ఏంటి అంటే వర్షం పడేలా ఉంది, అంటే ఫుల్ కోల్డ్ అయిపోయి మేఘాలు అయితే కమ్మేస్తున్నాయి. సో మీదకి వెళ్తే మాత్రం దొరికిపోతాము. అండ్ ఇంకెప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మీద ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది. సో ఆ వాటర్ ఫాల్స్ మీకు చూపించాలంటే మెయిన్ యాక్షన్ కెమెరా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ సున్నపు గడ్డ వాటర్ ఫాల్స్ అనమాట అది. అండ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇంకా మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చాను నేను. సో ఇంకా మీదకి వెళ్ళొచ్చు. సో ఘాటీ రోడ్ సెక్షన్ ఇదంతా. సో చాలా బాగుంటుంది. యాక్షన్ కెమెరాతో షూట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం యాక్షన్ కెమెరా కొన్నప్పుడు మాత్రం ఇటు సైడ్ వస్తాను. సో నెక్స్ట్ టైం కొంటాను పక్కగా. యాక్షన్ కెమెరా లేదు కాబట్టి ఈ వ్లాగ్ ఎక్స్ప్లోరర్ ఇంకెక్కడ ఆపేస్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో నెక్స్ట్ ఫర్దర్గా మన లైఫ్లో ఇప్పుడు 12 అయింది టైం. సో ఇంకా మనకి ఆఫ్టర్ 6 వరకు అయితే మనం చేసుకోవచ్చు. సో ఏదైనా పని ఉన్నా ఏదైనా వ్లాగ్ అయినా
ఇన్కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడికి ఆపితే, సో అందుకు నేను ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇంకా సున్నపు గడి చూపించాలంటే యాక్షన్ కెమెరా కన్ఫామ్గా ఉండాలి. సో ఇంకా తక్కువ దూరం, ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ కూడా ఉండదు. ఇప్పుడు చూపించవచ్చు, కాకపోతే యాక్షన్ కెమెరా ఉంటుంది బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మేఘాల బీభత్సం కమ్మేసే, చాలా కోల్డ్గా ఉంది. సో ఎప్పుడైనా వర్షం పడిపోవచ్చు, అందుకైతే నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నా గాయస్. అండ్ ఈ వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, లెట్స్ గో. గైస్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను మీదకు వస్తుంటే చాలా గ్రామాలు అయితే కనిపించాయి. అండ్ ఆ గ్రామాలు ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న తార్ రోడ్ కాకుండా మామూలుగా సిమెంట్ రోడ్డు ఉంది చూసారా. సో మనకి వీధులు ఎలా ఉంటాయో వాళ్ళకి కూడా సిమెంట్ రోడ్లు అనేవి కొండల మీదకు ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రామాలన్నీ మనం చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో అవి నేను షూట్ చేయలేకపోయాను, అందుకే ఇలా చూపిస్తున్నాను గైస్. అక్కడ నుండి ఇప్పుడే జస్ట్ వచ్చేసాం. సో వర్షం పడుతుంది అనుకున్నాను, కాకపోతే వర్షం అయితే పడలేదు. అండ్ అక్కడికి వెళ్ళాము కానీ అంతగా షూట్ ఏం చేయలేదు, జస్ట్ బిస్కెట్ అయింది. 12కి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం, అంటే చాలా దగ్గర, 6 కిలోమీటర్స్ అనమాట. యాక్షన్ కెమెరా ఉంటే మీకు నీట్గా చూపించేవాడిని, కాకపోతే చూపించలేకపోయాను. సారీ గైస్. ఒకసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం మీకు వాటర్ఫాల్స్ అన్నీ చూపిస్తాను. సో ప్రజెంట్ క్వారంటైన్, ఐ మీన్ COVID-19 వల్ల సో మనకైతే అవన్నీ బంద్ అయిపోయాయి అనమాట, అంటే మూసేశారు. సో దానివల్ల ఎవరిని రానివ్వడం లేదు. అండ్ యాక్షన్ కెమెరా కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ అనగా అండ్ రూట్ అనగా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనకి టైం వచ్చి అరౌండ్ 12:25 అయితే అయింది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లెట్స్ గో. వీడియో చాలా లెంత్ అవ్వడం కారణంగా ఈ వీడియోని పార్ట్ 2గా కన్వర్ట్ చేశాను. పార్ట్ 2 వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని మరియు ఎండ్ కార్డ్స్లోని మరియు కార్డ్స్లోని వదిలేస్తాను. అక్కడ నుండి అయితే మీరు పార్ట్ 2 వీడియోని చూడొచ్చు, అంటే 12:20 నుండి మిగిలిన పార్ట్ అన్నమాట.